అప్పులు చేసి ఆటోలు కొనుక్కుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నోటికాడి కూడు లాక్కున్నట్లు చేసిందని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల గిరాకీలు రాక తెచ్చిన అప్పులకు మిత్తీలు ఓవైపు, ఫైనాన్స్ మరోవైపు భారంగా మారుతుందన్నారు. అడ్డాలపై గంటల తరబడి కిరాయిల కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. ఆటో డ్రైవర్ల కష్టాలను ప్రభుత్వం దృష్టికి చేరేలా, వారికి న్యాయం చేసేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజేస్తానని సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాకం శిక్షణ సర్పంచ్గా మాట్లాడుతున్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ ఫ్రీ బస్ మహిళా సోదరి సోదరుమణులకు ఏర్పడే వల్ల ఆటో యూనియన్ వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురిపడుతున్నారు. వాళ్ళు ప్రతి మాసంలో కట్టాల్సిన ఈఎంఐ కట్టలేకపోతున్నారు. అదేవిధంగా క్రిత ప్రభుత్వంలో ఉన్న ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు, వారికి కూడా ఫ్రీ ట్యాక్స్ అనేది దాని అట్లే యథావిధిగా ఉంచాల్సిందిగా కోరుచు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరియు ఇక్కడ క్రితంలో ఇచ్చిన గృహలక్ష్మి స్కీమ్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన దానికి మొన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. దీన్ని ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము కూడా ప్రత్యేకంగా అసొంటి గజెట్ ఆఫీసర్ రాకపోతే గ్రామసభ పెట్టము. గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ పరిధుల్లోనే ప్రతి ఒక్కరికి లబ్ధిదారుల ఎంపిక చేయాల్సిందే. గృహలక్ష్మికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పిన ఈ ఫ్రీ బస్సు పథకం ద్వారా మాకు ఈ ఆటోలు అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. జీవనోపాధి కోల్పోతున్నాం మేము. కావున మాకు దయచేసి ఈ ప్రభుత్వం, మన ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వారు మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకున్నాం. మేము ఇప్పుడు ఫ్రీ బస్ పథకం చేయంగా మాకు ఇబ్బంది బాగా అవుతుంది. మేము లక్షల కొద్దీ అప్పులు తెచ్చి ఫైనాన్సులలో తెచ్చి ఫైనాన్సులు కట్టడం జరుగుతుంది. ఫైనాన్సులు కిస్తులు ఆగిపోయినాయి. చాలామంది చాలా ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ఆటో డ్రైవర్లను హెల్త్ పరంగా కానీ మాకు, లేదంటే మాకు ఆర్థిక ఇబ్బందుల పరంగా కానీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మాకు ఏదైనా అభివృద్ధి కల్పించాలని కోరుకుంటున్నాము.